సంగారెడ్డి నియోజకవర్గంలోని కంది మండల్ కాశీపూర్ శివారులో 96 మంది లబ్ధిదారులకు సంగారెడ్డి మండలం పసల్వాది గ్రామ శివారులోని 329 మంది లబ్ధిదారులు నేడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అందజేస్తూ గృహ ప్రవేశం చేశారు. రాష్ట్ర హ్యాండ్లూమ్ చైర్పర్సన్ చింతా ప్రభాకర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, శాసనమండలి సభ్యులు డాక్టర్ యాదవ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శరత్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. సొంత ఇంటి కల లేదని ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి అపర భగీరథుడిగా ప్రజలకు వెన్నంటే నిలిచారన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ద్వారా నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు. దేశంలో లేని విధంగా కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, అదేవిధంగా డిసెంబర్ మాసం నుంచి సొంత జాగా కలిగిన వారికి ఇల్లు నిర్మించుకోవడానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబోతుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆదివో నాగేష్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి, సర్పంచ్ నిర్మలా మాణిక్యం, సర్పంచ్ విమలా వీరేశం, ఎంపీపీ సరళా ఫుల్ రెడ్డి, జెడ్పీటీసీ కొండారి సునీత మనోహర్ గౌడ్ మరియు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. మామూలుగా వేరే కాంట్రాక్టర్ లాభం వస్తుంది, కానీ ఇక్కడ తక్కువ రాదు. చాలా కాంట్రాక్టర్ కూడా పెద్ద మనసు ఉండాలి, ఇంజనీర్లు కూడా పెద్ద మనసు ఉండాలి. అలాంటి పెద్ద మనసుతోటి ఏ పర్వాలేదు 5% రాని రాకట్టారు ఇక్కడ, అంటే నష్టంతో కట్టారని చింత కరెక్ట్. అది నష్టంతో కట్టి ఉంటారు, ఎందుకంటే ఒకసారి పట్టుకున్న తర్వాత మరి వాళ్ళు ఎంత నష్టమైనా లాభమైనా వాళ్ళు చేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఆ కాంట్రాక్టర్స్ కూడా నా యొక్క ధన్యవాదాలు, ఇంజనీర్స్ కూడా నా యొక్క ధన్యవాదాలు చెప్తూ, మరి లబ్ధిదారులు మరి మరొకసారి మిమ్మల్ని కోరుకునేది మరి ఎలాంటి ఆందోళన చెందే అవసరం, సంతోషంగా మరి ఉండి మరి మీరు మీ యొక్క కుటుంబాన్ని బాగు చేసుకోవాలని, అభివృద్ధి పరచుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు మీరు గర్భిణిస్తుని ఉన్నప్పుడే ఏం లోపల ఉన్న లోటు పాటలు తెచ్చుకోవడానికి కూడా ఇక్కడ స్కానింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసింది. మీరు అక్కడ వెళ్ళి పిల్లలు డెలివరీ కాకముందే పిల్లల ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకునే విధంగా మీకు అవకాశం ఉంది. బయట వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్ళండి. మన సీఎం కేసీఆర్ గారి గురించి ఆలోచిస్తూ ఆయనకు మీ అండదండలు ఉండే విధంగా, మీ జీవనంలో ప్రతి ఒక్కరి ఉద్యోగంలో సీఎం కేసీఆర్ ఉండే విధంగా మీరందరూ ఉండాలి. డాక్టర్ శరత్ కుమార్ గారు, గ్రామ ప్రథమ పౌరులు ఇల్లు గృహప్రవేశం చేయబోతున్నటువంటి లబ్ధిదారులకి ముఖ్యమంత్రి గారి తరఫున, మంత్రి హరీష్ రావు గారి తరఫున, మా అందరి తరఫున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హృదయపూర్వకంగా నమస్కారాలు. 24 గంటల కరెంటు కానీ, రైతులకు సంబంధించినటువంటి పెట్టుబడి కింద ఇచ్చేటటువంటి డబ్బులు కానీ, రైతు బీమా, రైతు బంధుకు సంబంధించిన కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. నేను దాని జోలికి వెళ్ళాను. ఈరోజు మెసడి దేశానికి ప్రపంచంగా గొడవ పెట్టుకొని, బిందె పెట్టుకొని, బోర్ల దగ్గరకో, బావుల దగ్గరకో, పంపుల దగ్గరకో వెళ్ళి నానాయాతన ఉండేటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు నల్లా ఇప్పితే వంటింట్లో డైరెక్ట్ గా ఈరోజు బిందెలో నీళ్లు పట్టుకునేటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినంటే ఈరోజు దేశానికి అంతకంటే గొప్ప మరి ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి, మార్గదర్శకంగా తీసుకునేటటువంటి వ్యక్తి ఇంకోళ్ళు ఉండరు అనేది మాత్రం వాస్తవ సత్యం. ఇద్దరు గౌరవనీయులు సంగారెడ్డి కలెక్టర్ ప్రదర్శనలో నమస్కారాలు. ఈరోజు లబ్ధి పొందిన లబ్ధిదారులందరికీ కూడా గృహప్రవేశ శుభాభినందనలు. చాలా సంతోషం. మనందరికీ తెలుసు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధన కొరకు పూజ చేస్తూ వారి ఎలాంటి ఇబ్బందులు మన తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటుందో వారికి తెలియక ఒక్కొక్కగానే మనము కేసీఆర్ గారి నాయకత్వంలో నెరవేర్చుకుంటూ ముందరికి పోవడం జరుగుతుంది.